కొత్త విమానాశ్రయాలు అనేటువంటిది ఆ మధ్యన ఇంతకు ముందు వచ్చేటప్పటికి బెజవాడ హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే, సరే అంతకుముందు తిరుపతి తర్వాత కాలంలో అయింది, విజయవాడ ఒకటి యాడ్ అయింది. విజయవాడ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండి దాన్ని లైన్లోకి తీసుకొచ్చారు. గతంలో వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకుని వచ్చారు. తిరుపతి రన్ అవుతూ ఉండేది. అయితే సర్వీసెస్ భారీగా పెరగడం అనేటువంటి జరిగింది. తర్వాత రాజమండ్రి ఒకటి యాడ్ అయింది, కడప ఒకటి యాడ్ అయింది, ఇప్పుడు కొత్తగా కర్నూలు, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు విమానాశ్రయానికి 150 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. అది ఓరకల్ విమానాశ్రయానికి అనుమతుల్ని కేంద్ర పౌర విమానయాన సంస్థ ఇచ్చేసింది. ఓరకల్ ఎయిర్పోర్ట్లో రాకపోకలకు అవసరమైనటువంటి అన్ని సాంకేతిక అనుమతులు ఇవ్వడం అయిపోయింది. దీంతో ఇక త్వరలో దీనికి సంబంధించినటువంటిది ఇనాగ్రేషన్ జరగబోతూ ఉంది, లైన్లోకి రాబోతూ ఉంది. ముఖ్యమంత్రి దీని మీద సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఏరోడ్రమ్ లైసెన్స్ వచ్చేసింది అన్నటువంటి తాజాగా మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించడంతో అయింది. అంటే రాష్ట్రంలో ఇక భవిష్యత్తులో ఇంకా ఇంకొక 3 విమానాశ్రయాల దాకా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు ఇప్పుడు విజయనగరం భోగాపురంలో విమానాశ్రయం, అది అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ పూర్తి చేస్తే కనుక అది ఒకటి అవుతుంది. విశాఖలో అది, విశాఖలో ఎట్లాగో ఉంది ఇది, అది కూడా 2 రన్నింగ్లోకి ఉంటాయి. అట్లాగే రాజమండ్రి వచ్చేసింది, ఇక నెక్స్ట్ విజయవాడ ఉంది. మళ్ళీ ఈ మధ్యలో ఒక డిస్ట్రిక్ట్ వదిలిపెడితే ఒకటి వచ్చినట్టు ఉంటుంది. ఇకపోతే ఇంకొకటి ప్రకాశం జిల్లా దగ్గర ఒకటి పెట్టాలన్నటువంటిది అప్పట్లో జరిగినటువంటి ప్రచారం. ఇప్పుడు గ్యాప్ కనబడేటువంటిది కృష్ణా దాటిన తర్వాత గుంటూరు, ప్రకాశము, నెల్లూరులో లేదు, చిత్తూరు ఉంది. ఇప్పుడు కర్నూలు వచ్చింది కాబట్టి, కడప ఆల్రెడీ ఉంది కాబట్టి కర్నూలు కడప ఉన్నట్టు, చిత్తూరు ఉన్నట్టే కదా తిరుపతిది కాబట్టేసి. ఇక నెక్స్ట్ కావాల్సినటువంటి అనంతపురంలో ఒకటి, ప్రకాశం దగ్గర ఒకటి, గుంటూరు దగ్గర కానీ ప్రకాశం దగ్గర కానీ ఉంటే ఇంకా, అంటే ఇక రానున్న రోజుల్లో మన కళ్ళెదురుగుండానే అనేక మార్పులు జరుగుతుంది. ఇదివరకు విమానం అంటే గాల్లో చూసి చప్పట్లు కొట్టినటువంటి చిన్నపిల్లలు, ఇవాళ వచ్చేటప్పటికి విమానం అనేటువంటిది ఎక్కడం పెద్ద కష్టమైనటువంటిది కాదు. 2,000-3,000 రూపాయలు ఒక టికెట్, మామూలు బస్సు టికెట్ లేదా ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ కంటే కూడా ఇది సేఫ్గా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి. అయితే అందరికీ అఫోర్డబుల్ కాదు, అలాగని ఎఫర్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. ఇవాళ ఉన్నటువంటి దశలో చూస్తే మధ్యతరగతి కూడా ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. ఇవి మరింతగా మెరుగుపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి సర్వీసెస్. కర్నూలు అనేటువంటిది మరొక అద్భుతమైనటువంటి ఛాన్సే అవుతుంది.